హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూపీఎస్సీ రేడియో. మనకు ఒక కామెంట్ రూపంలో ఒక డౌట్ వచ్చింది. యూ కెన్ ఫాలో అవర్ టెలిగ్రామ్ ఛానల్ యూపీఎస్సీ రేడియో టైప్ చేయండి. యూ కెన్ ఆస్క్ యువర్ డౌట్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రిగార్డింగ్ జియోగ్రఫీ ఆర్ ఎన్విరాన్మెంట్ ఆర్ ఎనీ అదర్ సబ్జెక్ట్స్ విల్ క్లారిఫైడ్. సో ఈరోజు వచ్చిన డౌట్ ఏంటంటే రిగార్డింగ్ డక్కన్ ట్రాప్. డక్కన్ ట్రాప్ అంటే ఏంటి అని. లక్కీలీ వీఆర్ ఇన్ హైదరాబాద్. డక్కన్ ట్రాప్ ఇక్కడికి చాలా దగ్గర, జస్ట్ 2 hours జర్నీ అంతే. అసలు ఈ డక్కన్ ట్రాప్ అంటే ఏంటో చూద్దాం మనం. మీకు ఒక 2 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తాను డక్కన్ ట్రాప్ అంటే ఏంటో. లేటర్ ఐల్ టేక్ యూ టు డక్కన్ ట్రాప్. సో ఎప్పుడైతే 50 million years బ్యాక్ అంటే 5 crore సంవత్సరాల ముందు ఇండియా మెడగాస్కర్ విడిపోయి ఇండియా హ్యాస్ మూవ్డ్ ఫార్వర్డ్ అండ్ ఈ యురేషియా, యూరో ప్లస్ ఏషియా ఏదైతే ఉందో దాంతో కొల్లైడ్ అయిపోయింది. ఆ మెడగాస్కర్ని వదిలేసేటప్పుడు అంటే మన నైబర్స్ ఇప్పుడు ఎవరు? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, వీళ్ళు మన నైబర్స్. అప్పట్లో ఎవరు? ఆస్ట్రేలియా, అంటార్క్టికా, మెడగాస్కర్, వీళ్ళు మన నైబర్స్. సో ఎప్పుడైతే మనం ఈ మెడగాస్కర్ నుంచి వదిలేసి నార్త్కి మూవ్ అయ్యామో ఆ టైంలో ముంబైకి పూణేకి మధ్యలో, ఇప్పుడున్న ముంబై పూణే మధ్యలో లోనావాలా అని ఉంటుంది, ఖండాలా. ఈ లోనావాలా ఏరియాలో ఫిషర్ ఎరప్షన్ జరిగింది. అంటే వాల్కెనిక్ ఎరప్షన్లో అదొక టైప్ అన్నమాట. ల్యాండ్ మధ్యలో పగిలిపోయి అక్కడ నుంచి మ్యాగ్మా కంటిన్యూస్గా 2 crore సంవత్సరాలు వస్తూనే ఉంది. సో అలా వచ్చేటప్పుడు అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, వెస్టర్న్ గాడ్స్ ఫస్ట్ ఫామ్ అయ్యాయా, ఈస్టర్న్ గాడ్స్ ఫస్ట్ ఫామ్ అయ్యాయా అంటే ఈస్టర్న్ గాడ్సే ఫస్ట్ ఫామ్ అయ్యాయి. సో ఈ వెస్టర్న్ పార్ట్ నుంచి మ్యాగ్మా ఎప్పుడైతే ఎరప్ట్ అయ్యి బయటకు వస్తూ ఉందో దాని ఈస్టర్న్ పార్ట్ అలా వెళ్తూ హైదరాబాద్, ఇప్పుడున్న ప్రజెంట్ హైదరాబాద్కి ఈస్ట్ వరకు వెళ్ళింది. ఇంకా చెప్పాలంటే వికారాబాద్ ఏరియా వరకు మ్యాగ్మా వెళ్ళింది అనమాట, అక్కడ వరకు వెళ్ళింది. సో దాని తర్వాత నెక్స్ట్ ఈస్టర్న్ ఘాట్స్ స్టార్ట్ అవుతాయి మనకు, వరంగల్. నెక్స్ట్ మనం కరీంనగర్ ఈ సైడ్ వెళ్ళామనుకోండి, అక్కడ ఈస్టర్న్ ఘాట్స్ ఉంటాయి, అది డెక్కన్ ప్లేటూ కింద కన్సిడర్ చేసుకోకూడదు. సో ఈ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ తెలంగాణ ప్లేటూ అంటే ఎక్కడ వరకైతే ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయో ఆ మధ్యలో లాక్ అయిపోయింది అనమాట మ్యాగ్మా అనేది. సో ఇందాక మీకు వీడియోలు చూపించాను కదా, ఆ వీడియో ప్రకారంగా మ్యాగ్మా మొత్తం లాక్ అయిపోయింది, అక్కడ ఒక బౌల్ లాగా లాక్ అయిపోయింది. ఆ బౌల్ లోపల ఉన్న మ్యాగ్మాని వీ కాల్ ఇట్ యాజ్ డక్కన్ ట్రాప్, ట్రాప్ అయిపోయినట్టు అనమాట. ఎందుకంటే వెస్ట్ సైడ్ అరేబియన్ సీ ఉంది, ఈస్ట్ సైడ్ ఏమో ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి. సో మధ్యలో దీనికి దానికి మధ్యలో మ్యాగ్మా స్టక్ అయిపోయింది కాబట్టి దాన్ని మనం డక్కన్ ట్రాప్ అంటాం. వెస్ట్ సైడ్కి వెళ్ళామనుకోండి, పూణే సైడు మ్యాగ్మా తొందరగా కూల్ అయిపోయింది. అక్కడ రాళ్ళు పట్టుకుంటే చిన్న చిన్న స్పోర్ట్స్ ఉంటాయి, బొక్కలు ఉంటాయి, క్రిస్టల్ ఇన్ ఫామ్ ఉంటుంది. అదే ఈస్టర్న్ సైడ్ మన హైదరాబాద్కి ఈస్ట్ సైడ్ వచ్చామనుకోండి, డక్కన్ ట్రాప్ ఎండింగ్ స్టేజ్ అనేది, లేదా కార్నర్ అనేది, ఎడ్జ్ అనేది, అక్కడ పెద్ద పెద్ద క్రిస్టల్స్ ఉంటాయి అన్నమాట. సో చలో, విల్ గో టు వికారాబాద్, విల్ లెర్న్ అబౌట్ డక్కన్ ట్రాప్ అండ్ ఐల్ షో యూ డక్కన్ ట్రాప్ ఏంటి అని చూపిస్తాను. చలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డక్కన్ ట్రాప్ గురించి తెలుసుకుందాం. డక్కన్ ప్లాచ్యూ అందరికీ తెలుసు కదా, దిస్ ట్రయాంగులర్ ఇన్వర్టెడ్ ట్రయాంగులర్ ప్లాచ్యూ ఇస్ డక్కన్ ప్లాచ్యూ. బట్ ఇండియా యొక్క ఒరిజినల్ షేప్ ఇలా ఉండేది ఆల్మోస్ట్ ఒక 50 million years బ్యాక్. అప్పట్లో మనం మడగాస్కర్తో కలిసి ఉండేవాళ్ళం. సో ఆల్మోస్ట్ 50 million years బ్యాక్ అంటే ఆల్మోస్ట్ 5 crore సంవత్సరాలు బ్యాక్ మనం మెడగాస్కర్ని వదిలేసాం. వదిలేసినప్పుడు ఇక్కడ రప్చర్ అయింది. రప్చర్ ఇన్ ద సెన్స్ దట్ ఇండియా అండ్ మెడగాస్కర్ విడిపోయాయి. ఈ ప్లేస్లో హాట్స్పాట్ ఏర్పడింది. హాట్స్పాట్ అంటే లోపల ఉండే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ల్యాండ్ అనుకోని, లోపల లిథోస్పియర్ ఉంటుంది కదా, దాని కింద బ్యాథోలిత్ ఉంటుంది కదా, ఈ బ్యాథోలిత్ నుంచి మ్యాగ్మా అంతా బయటకు వస్తూ ఉంటుంది కదా,
అలా బయటికి రావచ్చే ప్లేస్ ఈ హాట్స్పాట్ అనమాట. ఇక్కడ నుంచి మ్యాగ్మా అంతా బయటికి వచ్చి 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 ఇక్కడ ఆల్రెడీ ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయండి. ఈ ఈస్టర్న్ ఘాట్స్ క్రాస్ చేయలేక మ్యాగ్మా అంతా ఇక్కడ లాక్ అయిపోయింది. ఈ లాక్ అయిన పాయింట్ అంటే ఇంకా చెప్పాలంటే ఇలా బౌల్ లాగా అనమాట. ఇది అరేబియన్ సీ, ఇవి ఈస్టర్న్ ఘాట్స్. సో మ్యాగ్మా మొత్తం ఇక్కడ కాన్సన్ట్రేట్ అయిపోయి ఓవర్ పీరియడ్ ఆఫ్ కాన్సన్ట్రేట్ అయిపోయింది. దీన్ని డక్కన్ ట్రాప్ అంటాం. ఈ ఈస్టర్న్ మోస్ట్ పాయింట్ హైదరాబాద్కి ఈస్ట్లో ఉంటుంది. సో ఆ పాయింట్ ఇంకా చెప్పాలంటే అనంతగిరి హిల్స్ అంటాం. అనంతగిరి హిల్స్, ఈ అనంతగిరి హిల్స్కి నౌ విల్ గో అండ్ సీ ద ఈస్టర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ డక్కన్ ట్రాప్. హాయ్ ఎవ్రీవన్, మనం అనంతగిరి హిల్స్ దగ్గర ఉన్నాము. ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకు డక్కన్ ట్రాప్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను గుర్తుందా, మనకు వెస్ట్రన్ ఘాట్స్ ఎలా ఫామ్ అయ్యాయి అంటే ఒకప్పుడు ఇండియా మడగాస్కర్ కలిసి ఉండేవి. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ రీయూనియన్ ఐలాండ్ అంటే ప్రజెంట్ ఇప్పుడు ఫ్రాన్స్ కంట్రోల్లో ఉంది కదా రీయూనియన్ ఐలాండ్, అక్కడ మడగాస్కర్ అండ్ ఇండియా విడిపోయి ఇండియా హ్యాస్ మూవ్డ్ ఫార్వర్డ్. మన కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీలో కూడా చూసాం. సో ఎప్పుడైతే ఇండియా హ్యాస్ బీన్ కీపింగ్ ఆన్ మూవింగ్ ఫార్వర్డ్, ఎప్పుడైతే ఇండియా ముందుకు వెళ్తూ ఉందో 5 సెంటీమీటర్స్ 10 సెంటీమీటర్స్ ఎవ్రీ ఇయర్, పూణే దగ్గర లోనావాలా అని ఒక ప్లేస్ ఉంటుంది, మీకు గుర్తుందో లేదో, ఫ్రమ్ పూణే నుంచి ముంబైకి వెళ్ళేటప్పుడు మనకు తెలుగులో రాజకుమారుడు మూవీ షూటింగ్ కూడా అక్కడే ఉంటుంది. సో అక్కడ ఒక వాల్కనో పేలుతుంది అంటే ఫిషర్ ఎరప్షన్ అంటాం, ల్యాండ్ పగిలిపోయి వాల్కనో విల్ బీ కీప్ ఆన్ కమింగ్. ఆల్మోస్ట్ ఒక 15 to 20 million years మ్యాగ్మా బయటకు వస్తూనే ఉంది. సో అలా వచ్చి 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 ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ హ్యాస్ కమ్ ఆల్ ద వే టు ఈస్టర్న్ ఘాట్స్ వరకు వచ్చింది. ఆ ఈస్టర్న్ ఘాట్స్లో ఈస్టర్న్ మోస్ట్ పాయింట్ అంటే మనకు ఈస్టర్న్ ఘాట్స్ వెస్ట్రన్ ఘాట్స్ కన్నా ఓల్డ్గా ఫామ్ అయ్యాయి. సో వెస్ట్రన్ ఘాట్స్కి మ్యాగ్మా స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 800 kilometers ఈస్ట్కి వచ్చి ఈ ఈస్టర్న్ సైడ్ ఆఫ్ అనంతగిరి హిల్స్ దగ్గర, ఈ అనంతగిరి హిల్స్ దగ్గర ఆల్మోస్ట్ ఇక్కడ మ్యాగ్మా అనేది స్టాప్ అయిపోతుంది. డక్కన్ ట్రాప్ అఫీషియల్గా చెప్పాలంటే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. ఫ్రమ్ హియర్ ఇక్కడ నుంచి మనకు ఈస్ట్కి వెళ్ళామనుకోండి, ఇక్కడ నుంచి విల్ గెట్ కొన్ని ప్లేన్స్ వస్తాయి, తర్వాత మనకు ఈస్టర్న్ ఘాట్స్ వస్తాయి. సో దిస్ ఈజ్ ద లాస్ట్ పాయింట్ ఆఫ్ డక్కన్ ట్రాప్. సో అందుకోసమే ఈవెన్ దో యూ కెన్ సీ వెస్ట్రన్ సైడ్ అనంతగిరికి వెస్ట్ సైడ్ మనకు రెడ్ సాయిల్ కనిపించినా కానీ ఇక్కడ మాత్రం కంప్లీట్గా విల్ సీ ఓన్లీ బ్లాక్ సాయిల్ అండ్ మ్యాగ్మా అండ్ బసాల్టిక్ రాక్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ యూ కెన్ సీ హియర్ మొత్తం ఈ అనంతగిరి వ్యాలీ మొత్తంలో కూడా రాక్స్ అన్నీ కూడా బ్లాక్ కలర్లో ఉంటాయి అండ్ బికాస్ దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ మ్యాగ్మా ఫార్మేషన్ మొత్తం ద రాక్స్. బట్ ఊర్లో అయితే మాత్రం వీ హ్యావ్ రెడ్ సాయిల్ ఎందుకంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ మనకు ఆక్సిడైజ్ అయిపోయి మనకి ఇలా వచ్చింది. ఆక్సిడేషన్ బికాస్ ఆఫ్ ఐరన్ ఆక్సైడ్ ప్రెజెంట్ ఈ సాయిల్, ఐరన్ ఆక్సైడ్ ప్రెజెంట్ ఉంటుంది, అప్పుడైతే ఆక్సిడైజ్ అయిపోతుందో రెడ్ కలర్లో రస్టింగ్ ఫామ్ అయ్యి రెడ్ కలర్ సాయిల్ ఫామ్ అవుతుంది కదా, బ్లాక్ సాయిల్ నుంచి రెడ్ సాయిల్ ఫార్మేషన్. బట్ ఈ హిల్ ఏరియాస్లో మాత్రం ఇప్పటికి ఇంకా బ్లాక్ సాయిల్ అలాగే ఉంది అండ్ యూ కెన్ సీ హియర్ కంప్లీట్ బ్లాక్ గ్రే, ఐ మీన్ బసాల్టిక్ రాక్స్. కొన్ని కొన్ని చోట్ల గ్రానైటిక్ రాక్స్ ఉన్నాయంట, బట్ కంప్లీట్లీ అయితే మనకు మొత్తం బ్లాక్ బసాల్ట్ రాక్సే ఉన్నాయి కంప్లీట్గా. యూ కెన్ సీ హియర్ సీ మొత్తం కూడా గ్రాన్యులర్ టైప్లో ఫామ్ అయింది అంటే గ్రెయిన్స్ అంటే ఇక్కడే కాదు త్రూఅవుట్ ద హిల్స్ అన్నీ కూడా గ్రెయిన్స్గా అంటే లార్జ్ గ్రెయిన్స్గా క్రిస్టల్స్ అంటే మనకు వాల్కనో పేలిన వెంటనే వచ్చేది స్మాల్ క్రిస్టల్స్. ఇది పెద్ద పెద్దవి అనమాట బసాల్టిక్ క్రిస్టల్స్. సో మామూలు చిన్న చిన్న రాళ్ళ కన్నా అంటే కోల్ కన్నా తక్కువ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే. సో ఆ ఫాజిల్ మనకు టెక్స్చర్ ఐడియా ఉంది కదా కోల్, దీనికి సంబంధం లేదు బట్ కోల్ టెక్స్చర్ ఎలా ఉంటుంది దానిలాగా ఉంటుంది అనమాట ఇదంతా కూడా. సో మనకు పూణేకి వెళ్ళామనుకోండి రాయి పట్టుకున్నామనుకోండి బొక్కలు బొక్కలుగా స్పోర్ట్స్గా ఉంటుంది, కానీ ఇక్కడ దిస్ ఇస్ ఆల్ సాఫ్ట్ గ్రెనైట్ స్టోన్ లాంటిది, సాఫ్ట్ బసాల్టిక్ స్టోన్. యూ కెన్ సీ హియర్. సో ఇవన్నీ కూడా బసాల్టిక్ రాక్స్, బ్లాక్ కలర్ బసాల్టిక్ రాక్స్. ఐల్ షో యూ ద వ్యాలీ సైడ్ నుంచి చూపిస్తాను. యూ కెన్ సీ హియర్ కంప్లీట్ వ్యాలీ మొత్తం కూడా బసాల్ట్, ఇక్కడ నుంచి కూడా క్లియర్ కనిపిస్తుంది బ్లాక్ కలర్ బసాల్టిక్ రాక్స్. క్రిస్టల్ టైప్ పెద్ద పెద్ద క్రిస్టల్స్ చిన్న చిన్నవి కాదు, అంటే మ్యాగ్మా తొందరగా కూల్ అయిపోయింది అనుకోండి స్మాల్ క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి, లేట్గా కూల్ అయింది అనుకోండి ఇలా పెద్ద పెద్ద క్రిస్టల్స్ బిగ్ క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి. పూణే దగ్గర ఏమో స్మాల్ క్రిస్టల్స్ ఉంటాయి అండ్ ఇక్కడ మాత్రం చాలా బిగ్ క్రిస్టల్స్ ఉంటాయి.